మధురం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మధురం ఛానల్లో చేపల పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. దానికి ముందుగా ఒక కేజీ ఫిష్ను నేను ఇక్కడ తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ రసం పిండుకున్నాను. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని వీటిని ఒక 5 నిమిషాలు నానిన తర్వాత శుభ్రంగా మరలా నీటితో కడుక్కున్నట్లయితే ఇవి చేపలు నీశ్వాసన రాకుండా ఉంటాయి. ఇలా శుభ్రం చేసుకున్న చేపల్లో రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్ల కారం వేస్తున్నాను. తర్వాత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి వీటిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం 5 చెంచాల ధనియాలను తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాజీరా, 10 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలకులు కూడా వేసి వీటిని వేయించకుండానే ధనియాలలో వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని పొట్టు తీసుకొని దానికి చాకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాకును గుచ్చుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద సిమ్లో మనం దీన్ని కాల్చుకోవాలి. ఈలోగా మనం పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానపెట్టుకుందాం. మనకి ఇంతలో ఉల్లిపాయ కూడా ఇలా లోపల వరకు ఉడికిపోతుంది. తర్వాత మనం మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కోసి వేసుకొని మనం ముందు కాల్చుకున్న ఉల్లిపాయను కూడా పైన పొట్టు తీసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నల్లగా అయిన పొట్టుని తీసివేసి దాన్ని మధ్యగా కోసుకొని అదే మిక్సీ జార్లో వేసి ఇది మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనకి కాల్చిన ఉల్లిపాయతో చేపల పులుసు బాగా రుచిగా వస్తుంది. తర్వాత మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని దాంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు దాన్ని వేపుకోవాలి. దాంట్లోనే నిలువుగా చీరుకున్న పచ్చిమిర్చి 5-6, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనకి మెంతిపిండి కంటే మెంతికూర వేసుకుంటే చేపల పులుసు బాగా రుచిగా ఉంటుంది. మెంతికూర వేసుకున్నాను నేను ఇక్కడ. 1 కట్ట మెంతికూర, 1 కట్ట కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మనం ముందు నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని తీసి వేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ధనియాల పొడి పట్టుకున్నాం కదా దానిని మొత్తంగా వేసుకోవాలి. కొబ్బరి పొడి ఎక్కువగా కాకుండా 1-2 స్పూన్ల వరకు వేసుకొని ఇలా మొత్తం బాగా మరిగిన తర్వాత మనం ముందు నానపెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు మునిగేంత వాటర్ పోస్తే సరిపోతుంది. ఎక్కువగా పోస్తే చేపల పులుసు చిక్కగా ఉండక వాటర్ వాటర్గా ఉండి మనకి టేస్టీగా రాదు. ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మనం దాంట్లో 1 స్పూన్ పాల మీద మీగడ కూడా వేసుకుంటే ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిక్కగా అయ్యేంతవరకు ఈ చేపల పులుసుని ఉడికించుకోవాలి. ఇలా సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.